స్టార్ హీరోల తనయులుగా ఎంట్రీ ఇచ్చిన యువ హీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అలా ఇండస్ట్రీలో తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుని నిలబడిన హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడానికి ఆయన టాలెంట్తో పాటు మెగాస్టార్ సపోర్ట్ కూడా ఎంతో ఉందని చెప్పొచ్చు. చరణ్ టాలీవుడ్ ఎంట్రీనే చిరంజీవి క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో ప్లాన్ చేశారు. చిరుత అనే టైటిల్తో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసేంత ఇమేజ్ రాలేదు. మెగాస్టార్ మాత్రం తన కుమారుడు ఇండస్ట్రీని బ్రేక్ చేసే సినిమా తీయాలనుకున్నారు. అది ఫస్ట్ సినిమా చిరుతతో నెరవేరకపోవడంతో రెండో సినిమాకు తానే రంగంలోకి దిగాడు. ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళితో చరణ్ కోసం మగధీర సినిమా సెట్ చేశారు. ఇక అప్పటికే వరుస హిట్లతో ఊపు మీదున్న జక్కన్న మగధీర అనే భారీ బడ్జెట్ సినిమాను చరణ్తో తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ దాదాపు 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ వెనకుండి సపోర్ట్ చేయడమే కాకుండా తెరపైకి వచ్చి సపోర్ట్ చేశారు. సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ తర్వాత మళ్లీ మగధీర సినిమాతోనే స్క్రీన్ పై మెరిశారు. దాంతో మగధీర సినిమాకు రిలీజ్ కి ముందే ఎంతో క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. సినిమాకు అప్పటికే క్రేజ్ ఉన్నప్పటికీ మెగాస్టార్ కోసం ఫస్ట్ డే సినిమాకు వచ్చిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అలా మెగా అభిమానులతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో చాలా థియేటర్లలో మగధీర సినిమా 100 రోజులు ఆడింది. అంతేకాకుండా చరణ్ కెరియర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కూడా మెగాస్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో అతిథిగా వచ్చి సినిమాకు హైలైట్గా నిలిచారు. ఇక రామ్ చరణ్ కూడా చిరంజీవి కమ్బ్యాక్ మూవీ అయిన ఖైదీ నంబర్ 150లో స్టెప్స్ వేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకు చరణ్ మెగాస్టార్ కలిసి నటించినప్పటికీ కేవలం 5 నుండి 10 నిమిషాలు మాత్రమే. కానీ ఆచార్య సినిమాలో ఇద్దరూ కలిసి 30 నిమిషాల పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. మరి ఈ సినిమా విజయవంతమయ్యి తండ్రితో పాటు రామ్ చరణ్ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.